హాయ్ ఫ్రెండ్స్ పిజ్జా త్రీ ఈ మూవీకి సంబంధించిన రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము ఈ పిజ్జా అనేది ఒక ఫ్రాంచైజీ లాగా తీస్తున్నారనమాట ఇందులో మూవీస్ ఆల్రెడీ మనకు పిజ్జా వన్ టూ వచ్చాయి ఇది వచ్చేసి పిజ్జా త్రీ పిజ్జా వన్ గురించి చూసుకున్నట్లయితే మనకు అందులో విజయ్ సేతుపతి గారు అయితే లీడ్ రోల్ చేశారు ఆ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయింది ఆయన కూడా మంచి పేరు వచ్చింది ఆ మూవీలో నెక్స్ట్ పిజ్జా టూ వచ్చింది అదైతే అంత పెద్దగా ఆడలేకపోయింది ఇప్పుడు పిజ్జా త్రీ వచ్చింది మరి ఇదన్నా పిజ్జా వన్ రేంజ్లో ఉందా అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము సో మనం ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది బేసిక్గా హారర్ జానర్లో ఉంటుంది మూవీ అలాగే దీని పేరు చూసుకున్నట్లయితే పిజ్జా ది మమ్మీ అనేసి దీని క్యాప్షన్ కూడా పెట్టారనమాట ది మమ్మీ అని ఎందుకు పెట్టారంటే మనకు మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక ఈజిప్ట్ మమ్మీ బొమ్మను అయితే ఇందులో చూపిస్తారు సో ఆ మమ్మీ బొమ్మ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఒక ఫ్యామిలీ దగ్గర దాన్ని చూపిస్తారు ఆ ఫ్యామిలీలో ఒకటి చనిపోతారు అన్నమాట అక్కడే మనకు కొన్ని హర్రర్ సీన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఆ విధంగా మూవీ స్టార్ట్ అవుతుంది దాన్ని చూస్తూనే మనము సో మూవీ ఇంకో రైల్ రేంజ్లో ఉంటుందేమో అనేసి అనుకుంటాము నెక్స్ట్ ఆ మమ్మీ బొమ్మ అనేది ఎవరి దగ్గరికి వస్తుందంటే మన హీరో దగ్గరికి వస్తుందన్నమాట ఇందులో మనకు లీడ్ రోల్ చేసింది వచ్చేసి అశ్విన్ కాకుమాను లీడ్ రోల్ అయితే చేయడం జరిగింది ఈయన ఒక హోటల్ని లీజ్కి తీసుకొని రన్ చేస్తూ ఉంటాడు సో ఆ బొమ్మ అనేది హోటల్కి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని వింత సంఘటనలు అనేవి జరుగుతాయి అందులో ప్రతిరోజు ఎవరో వచ్చి హల్వా అనేది చేసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ రెస్టారెంట్లో ఆ హల్వా అనేది ప్రతి ఒక్కరు తిన్న తర్వాత సూపర్గా ఉంది బాగుంది అనేసి అంటూ ఉంటారు అందరూ ఏమనుకుంటారంటే ఈ హీరో ఇది చేశాడేమో అనుకుంటారు కానీ అది చేసింది హీరో కాదు అనేసి అతనికి కూడా తెలుసు సో అతను ఇది ఎవరు చేస్తున్నారు అనేసి ఒకరోజు చూసి తెలుసుకుంటాడు అది చూసిన తర్వాత అతను షాక్ అయిపోతాడు అది చేసేది ఎవరంటే ఆ దయ్యం చేస్తూ ఉంటుంది సో దీన్ని ఈ హీరో వచ్చేసి వాళ్ళ లవర్తో షేర్ చేసుకుంటాడు ఆయన వచ్చేసి ఇందులో ఒక యాప్ డెవలపర్ ఆయన చేసే యాప్ ఏంటి అంటే దెయ్యాలతో మనం ఎలా మాట్లాడాలి అనే ఒక యాప్ డెవలప్ చేస్తూ ఉంటుంది సో వీళ్ళిద్దరూ కలిసేసి ఈ దెయ్యం ఎవరు ఈ దెయ్యం ప్రాబ్లం ఏంటి అసలు ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది అన్న దాన్ని కనుక్కొని వాళ్ళ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే మనకు మెయిన్ స్టోరీ అనమాట సో ఈ స్టోరీని మనకు చూపించడమే స్టార్టింగ్లో చాలా హరర్గా చూపిస్తారు ఒక మంచి దీంతో స్టార్ట్ చేస్తారనమాట అలాగే మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా కంటిన్యూ అవుతుంది ఆ టెంపో అలాగే ఉంటుంది ఆ హర్రర్ అనేది బాగుంటుంది సీన్స్ కొన్ని వస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకు చాలా బాగుంటుంది వన్స్ మనకు ఆ దయ్యం ఎవరు అనేది రివీల్ అయిపోయిన తర్వాత ఆ దైమ్ ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మనకు మూవీ అనేది కంప్లీట్గా టర్న్ అయిపోతుంది ఒక మామూలు నార్మల్ మూవీ లాగా అయిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ మనకు హర్రర్ అనేది ఏముండదు త్రూ అవుట్ ఎండింగ్ వరకు సో ఫస్ట్ హాఫ్ వరకు మనకు పిజ్జా అనేది ఒక హారర్ సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు నార్మల్ ఒక రొటీన్ సినిమా సో మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చేటటువంటి కొన్ని మేజర్ సీన్స్ ఆ హారర్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగుంటాయి దాంతోపాటు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది సెకండ్ హాఫ్లో కూడా ఓకే బాగానే ఉంటుంది కాకపోతే హరర్ సీన్స్ లేవు కాబట్టి మనకు పెద్దగా అనిపించదు నెక్స్ట్ ఈ మూవీలో ఆ ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది అలాగే మూవీలో నిర్మాణ విలువలు కూడా బాగుంటాయి మూవీ చూడడం కోసం మనకు చాలా బాగా రిచ్గా ఉంటుంది అలాగే ఇందులో లీడ్ రోల్ చేసినటువంటి వాళ్ళు కూడా బాగా చేశారు అలాగే ఇందులో ఆ దెయ్యంగా చేసినటువంటి క్యారెక్టర్ ఉంది కదా వాళ్ళు కూడా బాగా చేశారు సో మొత్తానికి అంతా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో ఉన్నంత టెంపో సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు డైరెక్టర్ సో దానివల్ల మనకు ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం హర్రర్గా ఉన్న సెకండ్ హాఫ్ మాత్రం ఒక రొటీన్ సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే అవుతుంది అలాగే క్లైమాక్స్ కూడా మనకు అదే విధంగా ఎండ్ అవుతుంది సో మరి ఈ పిజ్జా త్రీ పిజ్జా వన్ రేంజ్లో ఉందా అంటే అసలు దానికి దీనికి సంబంధమే లేదు పిజ్జా వన్ అనేది ఎక్కడో ఉంటుంది ఈ పిజ్జా త్రీ అనేది జస్ట్ ఫ్రాంచైజీలో ఒక మూవీ లాగా వచ్చిందంటే ఆ పిజ్జాకి దీనికి సంబంధమే లేదనమాట అలాగే మనకి ఇందులో ఆ ఈజిప్ట్ మమ్మీ బొమ్మ కూడా ఫస్ట్లో చూపిస్తారు మళ్ళీ హీరో దగ్గర నుంచి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళు లాస్ట్లో తీసుకెళ్తారు సో ఇంకా దీనికి కంటిన్యూషన్ ఉంది అన్నట్టుగా చూపించారనమాట సో మనకు పిజ్జా త్రీనే కొంచెం అటు ఇటుగా ఉంది మరి అది ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఆల్రెడీ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది చాలామంది చూడలేదు ఇప్పుడైతే ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది టూ అవర్స్ రన్ టైం అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది సెకండ్ హాఫ్ ఓకే అన్నట్టుగా ఉంటుంది నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా ఉంది మీరు కూడా టైం ఉంటే టూ అవర్స్ టైం తీసుకొని చూడండి మీకు కూడా నచ్చితే నచ్చుతుంది సో అది ఫ్రెండ్స్ ప్రిజా త్రీ మూవీకి సంబంధించిన రివ్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్